మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళితే, ఆపత్కాలంలో అభాగ్యులకు కొండంత అండ, నిరుపేదలకు కష్టంలో భరోసా. ఆస్తులు అంతస్తులకు మించి మంచి మనసున్న దయాకరుడు. మానవత్వం ఆయన నమ్మిన మతం, మంచితనం ఆయనకు కులం. ఆపదలో అన్న అంటే నేనున్నా అంటూ స్పందించే దయగల హృదయం, యువతేజం సామాజిక సేవకుడు ఇప్ప దయాకరణతో పాటు మంతూరు కరుణాకర్ రెడ్డి దండుస్వామి, పెళ్లి కోసం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కీర్తిశేషులు, కావేరి పెంటయ్య పోచమ్మల కుమార్తె సమీర వివాహానికి గౌరవ మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో పుస్తెమాటలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ స్వప్న పూర్ణయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్, మాజీ సర్పంచ్ మల్లేశం, టీఆర్ఎస్ మండల నాయకులు రవీందర్ రెడ్డి, గడ్డం నాగరాజు, చంద్రారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దౌలతాబాద్ మండలం మమ్మషాపూర్ గ్రామంలో దివంగత నేత పెంటయ్య కూతురు సమీర మ్యారేజ్ ఈరోజు ఉండడంతో మా టీఆర్ఎస్ నాయకులు దయాకరైన మల్లేశన్నయన నిరుపేద కుటుంబం సంబంధించి, నిరుపేద కాకుండా మొదటి నుంచున్న ఈ కుటుంబానికి ఉన్న అనుబంధం కోసం, ఆడపిల్లలున్న కుటుంబం అనే ఉద్దేశంతో ఈరోజు పెళ్లి జరుపుకుంటున్న ఈ కుటుంబానికి ఆసరాగా నిలబడ్డందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇట్లాంటి కార్యక్రమాలలో చేస్తేనే మానవ జనకు తృప్తిస్తుందనే ఉద్దేశంతో ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్న వీళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మండలంలో కానీ ఇంకెక్కడైనా ఉమ్మడి మండలంలో ఇలాంటి కార్యక్రమాలు మా కార్యకర్తలు తో పాటు మా లీడర్లు ఎవరికి తోచిన విధంగా మనకు సాయం చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, నిండు నూరేళ్ళు ఉండి ఈ సంసారం ఎప్పటికీ కలకల ఉండాలని మా అందరి పెద్దల సమక్షంలో కూడా మేము ఈ పెళ్లికి కూడా హాజరయ్యి వాళ్ళను ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన ఈరోజు దౌలతాబాద్ మండలం మమ్మషాపూర్ గ్రామంలో దివంగత నేత పెంటయ్య కూతురు సమీర మ్యారేజ్ ఈరోజు ఉండడంతో మా టీఆర్ఎస్ నాయకులు దయాకరైన మల్లేశన్నయన నిరుపేద కుటుంబం సంబంధించి, నిరుపేద కాకుండా మొదటి నుంచున్న ఈ కుటుంబానికి ఉన్న అనుబంధం కోసం, ఆడపిల్లలున్న కుటుంబం అనే ఉద్దేశంతో ఈరోజు పెళ్లి జరుపుకుంటున్న ఈ కుటుంబానికి ఆసరాగా నిలబడ్డందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇట్లాంటి కార్యక్రమాలలో చేస్తేనే మానవ జనకు తృప్తిస్తుందనే ఉద్దేశంతో ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్న వీళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మండలంలో కానీ ఇంకెక్కడైనా ఉమ్మడి మండలంలో ఇలాంటి కార్యక్రమాలు మా కార్యకర్తలతో పాటు మా లీడర్లు ఎవరికి తోచిన విధంగా మనకు సాయం చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, నిండు నూరేళ్ళు ఉండి ఈ సంసారం ఎప్పటికీ కలకల ఉండాలని మా అందరి పెద్దల సమక్షంలో కూడా మేము ఈ పెళ్లికి కూడా హాజరయ్యి వాళ్ళను ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన నాయకులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు మమ్మషాపూర్ గ్రామంలో సమీర అనేటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి, మరి ఆమె పెళ్లి చేయడానికి ఒక పెద్ద అన్నగా పెద్ద మామగా మరి పుస్తమట్టలు ఇస్తున్నటువంటి మన టీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్ కావచ్చు, మరియు ఆర్థిక సాయం చేసేటటువంటి మన మల్లేశమన్న కావచ్చు, మరి ఇలాంటి కార్యక్రమాలు ఉమ్మడి మండలంలో మా సినిమా అన్నట్టు ఉమ్మడి మండలంలో కూడా మరి ఇలాంటి నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ అండగా ఉంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడము ఈ జన్మలో సార్థకమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దగ్గరలో ఉన్నటువంటి కుటుంబమైనటువంటి తన తండ్రి అయినటువంటి పెంటయ్య గతంలో కరెంటు షాట్కు రెండు చేతులు కోల్పోయి నిరుపేద కుటుంబంగా బతికి అందరూ ఆడబిడ్డలతో చివరి బిడ్డ అయినటువంటి సమీర పెళ్లికి నేటి రోజున ఉమ్మడి మండలంలోని మండలస్థులైనటువంటి దయాకర్ గారు పుష్టమంటలు సహకరిస్తున్నారు, పుష్టమంటలు గుర్తుగా చేస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్న సీనన్న గారు ఇటువంటి కార్యక్రమాలు గమనించుకుంటూ ఎక్కడైనా నిరుపేదలు ఏమైనా ఉంటే ఇటువంటి ప్రారంభమని ఉంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాం. ఇక్కడ ఈ మండలం అనేది మాకు ఉమ్మడి మండలం. మా మండలంలో ఎక్కడున్నా ఇక్కడ సీనన్ అయిపోయిన విధంగా ఎక్కడ ఏది ఉన్నా మాకు ఇంత అంత మా గురువుల యొక్క సీనన్ ఉండే. ఈరోజు మా అందపూర్లో ఈ విషయం ఇట్లా పెళ్లి జరుగుతుంది తమ్మి నిరుపేద కుటుంబం అని ఇక్కడ ఉన్న కొంతమంది సోదరులు చెప్పిన వెంటనే నేను ఏదో ఒక రకంగా సాయం చేస్తానని చెప్పిన నాతో పాటు
మంతూరు గ్రామం చెందిన ఇద్దరు యువకులు నేను పుష్టమెట్లు సహకరిస్తాం. అదేవిధంగా మల్లేష్ అన్న కూడా కొంచెం ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేసినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంకా ఇలాంటి కార్యక్రమాలకు మాకు అండదండగా ఉన్నట్టు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ రాయపూర్ దొలతో మళ్ళీ అనేది ఒకే కుటుంబం దక్కున్నాం కాబట్టి ఏదున్నా మేము సీనని అడుగు జాడ నడడానికి ముందుకు వస్తున్నాం.